ప్రపంచంలో పవర్ ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే ఉత్పత్తి చేయడమే తప్ప నిల్వ చేయలేని ఎనర్జీ రూపం కావడంతో ఈ రంగంలో వ్యాపారం మంచి లాభసాటిగానే ఉంటూ వచ్చింది అయితే ఈ పవర్ ప్లాంట్ తో పర్యావరణానికి హాని కలగడం వాతావరణంలో సమతుల్యత దెబ్బతినడంపై ఆందోళన కలిగిస్తోంది అందుకే ఇప్పుడు రెనవబుల్ ఎనర్జీ వైపు అందరూ ఫోకస్ పెట్టారు మరి స్టాక్ మార్కెట్లో ఈ రంగంలో షేర్లకి కలిసి వస్తుందా గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచం పునరుద్ధరించడానికి వీలైన వనరులను వెతుకుతోంది అయితే నిజంగా కరెంటు కోసం ఏ ఏ మార్గాలపై ఆధారపడుతున్నారో అలానే ఆల్టర్నేటివ్ సోర్స్పై నిజంగానే ఆధారపడే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి సోలార్ పవర్ విండ్ పవర్ ఉత్పత్తి ఖర్చు ఈ మధ్యకాలంలో తగ్గాయన్నది నిజమే అయినా పవన విద్యుత్ సూర్య విద్యుత్ రూపంలో కరెంటు వాడుకుంటోన్నది ఉత్పత్తి అవుతోన్నది ఐదు పాయింట్ శాతం మాత్రమే మొత్తం వాడకంలో మిగిలిన తొంభై నాలుగు పాయింట్ ఐదు శాతం అవసరాలను ఇప్పటిదాకా ఉన్న మార్గాల్లోనే తీరుతాయని అర్థమైపోతోంది జలవిద్యుత్ విషయం చూస్తే ఈ రంగంలో పెట్టుబడులు తగ్గుతున్నాయి దాంతోపాటే యూనిట్ రేటు పెరుగుతోంది గృహావసరాల సంగతి చూస్తే సోలార్ విండ్ పవర్ పర్సెంటేజ్ ఒకటి పాయింట్ ఆరు శాతం మాత్రమే ఈ లెక్కలే సంప్రదాయబద్ద విద్యుత్ వాడకం ఎంత బలంగా ఉందో చెప్తాయి అయితే గ్రీన్ పవర్ లవర్స్ మాత్రం ఇంకా పాజిటివ్గానే ఉన్నారు కొన్ని దేశాల్లో మాత్రమే సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్లేట్లతో కరెంటు వాడకం తక్కువ ఖరీదు కాలిఫోర్నియాలో రెండు వేల ఇరవై నాటికి మూడింట వంతు ఇలా ఆల్టర్నేటివ్ పవర్ వాడకం జరగనుంది రెండు వేల నాటికి అరవై శాతం వాడకం జరగాలనేది అక్కడి టార్గెట్ రానున్న ముప్పై ఏళ్లలో ఎనభై శాతం విద్యుత్ వాడకం ఇతర మార్గాల ద్వారా చేయాలనేది జర్మనీ లక్ష్యం అందుకే ఇప్పుడు ఏ దేశంలోనైనా విండ్ సోలార్ పవర్ ప్రొడక్షన్లపై ఆధారపడటం అనేది ఇప్పట్లో సాధ్యమయ్యేదిగా అనుకోవడం లేదు అసలు కొన్ని చోట్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పరిస్థితే చూసుకుంటే ఈ రంగంలో పెట్టుబడి పెట్టిన తర్వాత సాధించిన పవర్ను రెగ్యులర్ పవర్ ప్రాసెస్తో చూస్తే తక్కువగా తేలింది అంటే పెట్టిన ఖర్చుకు తిరిగి రాబట్టిన ఎలక్ట్రిసిటీ మిగిలిన మార్గాల్లోనే ఎక్కువట పర్యావరణ పరంగా హాని తక్కువే ఉండొచ్చు కానీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రాబడి చూసుకునే చోట ఇలాంటి ప్రయోగాలు ఇప్పట్లో ఎవరూ చేయరని కొంతమంది వాదన అందుకే ఈ రంగంలో ఉన్న చిన్నా చిత్తకా షేర్లు కూడా ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్నాయి ఎక్కడో అక్కడ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ప్లాంట్ నెలకొల్పడం వాటిపై లాభాలు నమోదు చేయడం న్యూస్తోనే ఈ షేర్లలో మొమెంటం కనిపిస్తోంది గతంలో ఇలానే భారీ అంచనాలు పెట్టుకున్న సుజిలాన్ ఎనర్జీ షేరు పరిస్థితి ఇప్పుడు అప్పుల కుప్పగా మారడం తెలిసిందే ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల అప్పు సుజిలాండ్ కంపెనీకి ఉంది ప్రతి క్వార్టర్లో లాభాలు నమోదు చేస్తున్నా ఇన్వెస్టర్లకి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి మరో షేరు ఐనాక్స్ ఐనాక్సివింట్ పరిస్థితి ఇంతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఎదుర్కొంటూ గరిష్ట ధర నుంచి సగమైంది షేర్ క్యాపిటల్ కి మూడింతలు అప్పుపోగు చేసిన ఇండోవిట్ ఎనర్జీ షేరు ఇన్వెస్టర్లకి ఇలాంటి సిచ్యువేషనే చవిచూసింది అందుకే ఈ రంగషేర్ల జోలికి పోవద్దని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు ఈ వారం ఫండమెంటల్ హెడ్